మచిలీపట్నంలో వైఎస్ఆర్ పీకేఎం టోర్నమెంట్ ను మంత్రి కొడాల నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి ఆయన క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ అన్న వ్యక్తి వైఎస్ఆర్ బిఆర్ అంబేద్కర్ పూలే రంగా వంటి మహామహులు లాంటి వ్యక్తితో సమానమని అటువంటి వ్యక్తి పేరు విజయవాడ మహానగరానికి పెట్టడం తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. మచిలీపట్నంలో వైఎస్ఆర్ పీకేఎం టోర్నమెంట్ ను మంత్రి కొడాల నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి ఆయన క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ అన్న వ్యక్తి వైఎస్ఆర్ బిఆర్ అంబేద్కర్ పూలే రంగా వంటి మహామహులు లాంటి వ్యక్తితో సమానమని అటువంటి వ్యక్తి పేరు విజయవాడ మహానగరానికి పెట్టడం తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడికి సేవ రాజకీయాలు చేయడం, సేవల మీద తేళ్లాలు చిల్లర ఎదుర్కోవటం, ఇవన్నీ ఆయనకి బైబర్త్ వచ్చేసింది. ఎవడు చచ్చిపోతాడా, అందరికన్నా ముందు అక్కడికి వెళ్ళిపోయి ఆ శవాన్ని చూసి మానసికమైనటువంటి ఆనందం పొందటం, ఏదో రకంగా చనిపోయినటువంటి శవాలని చనిపోయినటువంటి వ్యక్తుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితికి చంద్రబాబు నాయుడు చేరాడు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుకి ఎన్నిసార్లు శిక్షలు ఇచ్చినా కూడా సిగ్గుసారు. నిన్న మొన్న చెప్తాడు, ఏం చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి అంటే రేపైనా ఎలక్షన్ పెట్టేవచ్చు, ఎల్లుండైనా ఎలక్షన్ పెట్టేవచ్చు అంటారు. చంద్రబాబులాగా మాకేమైనా మైండ్ చెడిపోయిందా, మాకేమైనా బుర్ర పని చేయట్లేదా, లేకపోతే మమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు తీసి గోడగేసి కొట్టి ఇంటికాడ కూర్చోబెట్టారా? అతనికి ఏంటంటే మైండ్ చెడిపోయి మానసికంగా దెబ్బతిని అసెంబ్లీకి రాకుండా ఇంటికాడ కూర్చొని వారం లేకపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఖ్యాతిని, ఆయన ఉన్నతిని, ఆయన అక్కడ అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి ఆ వ్యక్తిని సమకాలికుడు, తండ్రి ఆయన సమకాలికుడు రాజశేఖర రెడ్డి గారు, ఆయన చనిపోయాడు, బాగా జరిగిందని బాగా ఫీల్ అయ్యాడు, హ్యాపీగా ఈయన ఈయన 420 బ్యాచ్ కొడుకు పార్టీ పెట్టి ఒక ముఖ్యమంత్రిగా ఈ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటాం, సేమ్ టైం ఈయన కొడుకు ఒప్పు పనికి రాకుండా ఈ రాష్ట్ర ప్రజలు చేదరించుకొని ఒక శాసనసభ్యుడు కూడా ఓడించి పనికి మాలినటువంటి చోట దద్దమ్మ ఇటు దేనికి పనికిరాడు సుంటనే చంద్రబాబు నాయుడు కన్నాడని చెప్పి రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు. ఒక పక్కన కొడుకుని చూసుకుని, ఒక పక్కన ప్రత్యర్థి కొడుకుని చూసి అతను ఉన్నతని ఏడవలేక పిచ్చి వాగుడు నోటికి ఏదో వస్తుంది ఎత్తో ఒకటో జగన్మోహన్ రెడ్డి గారిని బదనం చేయాలని చెప్పి లాస్ట్ ఎన్టీఆర్ అభిమాని కదా, ఎన్టీఆర్ పేరు విజయవాడకి పెట్టే బాగుంటుందా మచిలీపట్నం పెట్టే బాగుంటుందా? ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తి, బాబూజీ జగజ్జీవన్ గారు, పూలే గారు, రంగ గారు, ఇటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళని ఒక ప్రాంతానికో ఒక జిల్లాకో పరిమితం చేసి చూడటం అంటే మన బుద్ధి మందగించిన ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు విజయవాడకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. జిల్లాలో రాష్ట్ర స్థాయిలో అందరూ కూడా పాల్గొవచ్చు, ఇది రాష్ట్ర స్థాయి టోర్నమెంట్గా అభినందిస్తూ మరి యువకులు అదేవిధంగా ఈ ప్రాంతంలోనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆడేటువంటి అవకాశం కల్పించి వాళ్ళని ప్రోత్సహించినందుకు ఇటుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తాతగారు పేరుని కృష్ణమూర్తి గారి పేరుని, అదేవిధంగా తండ్రి పేరు నానిగారి పేరుని కూడా మైమర్పించేటట్టు ఇంకా వాళ్ళకి ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేటట్టు చిట్టూ రాజకీయ భవిష్యత్తు కూడా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ఈ మచిలీపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా కోరుతూ సార్.